చరిత్ర ఉన్న సినిమా. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అంటూ నిన్న ఫస్ట్ లుక్ ట్రేజర్ రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఒక్కొక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలా ఉందో ఈ ట్రేజర్ మాత్రం. ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఏ రేంజ్లో ఉంటాయనేది దానిపై కూడా చిన్న ట్రేజర్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సినిమా మొత్తం సూపర్ యాక్షన్ ఉంటుందని చెప్పేసింది. అయితే ఈ ట్రేజర్లో చాలామంది గమనించిన విషయం మరొకటి ఉంది. అదే ట్రేజర్ చివరిలో వివిధ భాషల్లో టైటిల్ రావడం. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా చాలా భాషల్లో ఒకేసారి సినిమా విడుదలయ్యే అవకాశం తెలుస్తుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఒకే భాషలోనే విడుదలవుతూ ఉంటాయి. కేవలం తెలుగులో మాత్రమే ఆయన సినిమాలు విడుదలవుతాయి. సినిమా రిలీజ్ తర్వాత వివిధ భాషల్లో డబ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. మరోవైపు ఇన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులతో పాటు తమిళ మలయాళ భాషకు చెందిన నటీనటులను కూడా నటిస్తూ ఉన్నారట. ఇక ఇన్ని భాషల్లో ఆడియన్స్ను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిన భారీ సినిమా అని చెప్పవచ్చు. మొత్తానికి అనేక తెలుగు సినిమాల తరహాలో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి యాక్షన్ సీన్లో నటించడం ఇదే గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా ఇలాంటి పాత్రలో చేయబోతూ ఉన్నారు. ఈ ట్రేజర్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఫీట్స్ మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి. ఆయన ఏమాత్రం తగ్గలేదు అంటూ నిరూపించుకుంటూ ఉన్నాయి. ఇకపోతే ఈ ట్రేజర్పై చాలామంది సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉన్నారట. అదేవిధంగా ఇప్పుడు రాజమౌళి గారు స్పందించారట. రికార్డులు మూత మోగిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొన్న వకీల్ సాబ్తో వచ్చిన ఆయన ఇంతవరకు ఆ డోస్ మాకు తగ్గలేదు, ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లు అంటూ వస్తున్నారు. ట్రేజర్ను చూసిన తర్వాత భారతీయ సినీ చరిత్రలో ఈ సినిమా ఒకటవుతుందని మనం అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే అలాంటి కాన్సెప్ట్తో వస్తుంది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు చేయని మొదటి సినిమా ఇదే అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో చూస్తుంటే చాలామంది హ్యాపీగా ఉన్నారు. పైగా కొత్తగా కొత్త ఆలోచనతో క్రిష్ మాత్రం దీనిని తీసుకొస్తూ ఉన్నారు. త్వరగా మన ముందుకు హరిహర వీరంలో రావాలి అంటూ రాజమౌళి గారు చెప్పిన మాటలు ఇప్పుడు ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారాయి.